वेलकम टू जीने न्यूज प्रस्तुत मन तो पुंगनूर बीजेपी अभ्यर्थी गन्ना मदन मोहन बाबू उ वार अड़ी कोई विषयाद नमस्ते सर नमस्ते एपी बीजेपी चीफ पुरंदरेश्वरी बाध्य स्वीक आम राक राष्ट्र बीजेपी एला मारको भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षरालुगा पुरंदरेश्वरी गारी नियामक प्रमाण स्वीकार जरिगिंदी भारतीय जनता पार्टी की श्रेणुलकु इदी चाला मंचि विषयं आम राकतो भारतीय जनता पार्टी आंध्र प्रदेश लो एंतो गट्टिगा पोराडी प्रजल योक्क मनोभावालनु गेलुचुकोनि 2024 लो भारतीय जनता पार्टीनी आंध्र प्रदेश राष्ट्रंलो तप्पकुंडा अधिकारंलो तीसुकोस्तां पुरंदरेश्वरी मैडम गारु चाला विद्यावंतुरालु राजकीय अनुभवं उन्नटुवंटि व्यक्ति अटुवंटि अनुभवालु नंदमूरि तारक रामारावु गारी कूतुरु गानु राष्ट्र प्रजलंदरितोन चाला दग्गरगा परिचयं उन्नटुवंटि व्यक्ति अटुवंटि महोन्नतमैनटुवंटि व्यक्ति मन पुरंदरेश्वरी मैडम गारु भारतीय जनता पार्टी अध्यक्षरालुगा नियमिंपबडिंदि आमे राकतो पार्टी श्रेणु नूतन उत्साह तोनू एलक्षन पोराडी तप्पकुंडा मैं मुंदुकेल्तां आम राक मा पार्टी की चाला बलानिस्तुंदनि नेनु ई संदर्भंगा तेलियजेसुकुंटुन्नानु। हैदराबाद लो मीरु राष्ट्र इंचार्ज नि कलिसारु मीकु एलांटि हामी दक्किंदि? राष्ट्र अध्यक्षरालुगा बाध्यतलु स्वीकरिस्तुन्न तरुणंलो मेमु वेळ्ळि कलवडं जरिगिंदि। माकु हामील अंटे एं लेवु, पार्टी कोसं कष्टपडु, पार्टीनि पुंगनूर असेंबली मुंदुकु तीसुकेल्लाली, बूथ स्थायि नुंचि पार्टी अभिवृद्धि की कष्टपडि पनिचेयिंचाली। तप्पकुंडा 2024 एलक्षन्लो भारतीय जनता पार्टी जेंडा एगरेसे विधंगा नुव्वु कष्टपडालनि चेप्पि मेडं गारु माकु चेप्पडं जरिगिंदि। अदे विधंगा मेडं गारि आदर्शालतो ముందుకు వెళ్తాం, పార్టీని ముందుకు తీసుకెళ్తాం। పొంగనర్ టికెట్ ఈసారి మీకే అని అంటున్నారు, ఆ దీమ మీలో కూడా కనిపిస్తుంది సార్, గ్యారెంటీ అంటారా టికెట్? 2019 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇచ్చింది। ప్రెజెంట్ కూడా నేను భారతీయ జనతా పార్టీ పొంగనూరు అసెంబ్లీ కన్వీనర్ గా ఉంటున్నాను। తప్పకుండా మేము పోటీ చేస్తాం, భారతీయ జనతా పార్టీని పొంగనూరు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం। పొంగనూరు అంటే పెద్దరెడ్డి మార్గ్ గుర్తొస్తుంది, గట్టి రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా కన్నీరు పెట్టారు, అయితే మీరు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నారు? మహామహా వ్యక్తులు కూడా రాజకీయాల్లో గొప్ప ఓటములు చవి చూశారు, గట్టి వ్యక్తి గట్టి పోటీదారుడు అనే మాటను వదిలేపెట్టి మన శక్తి స్థాయిలతో మన యొక్క బలంతో మనం ముందుకు వెళ్ళాలి। ఎదురుగా ఉన్నది గట్టి వ్యక్తి అని ఎప్పుడు మనం అనుకోకూడదు, మనం కూడా దీటుగా పోరాడాలి, ధైర్యంగా ఎదుర్కోవాలంటే అతను కూడా మనలాంటి వ్యక్తి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తే తప్పకుండా మనం విజయం సాధిస్తాం। పెద్దరెడ్డి పెద్ద వ్యక్తి అనే దాంట్లో మాకేమీ అనిపించడం లేదు। మేం భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిని, ఆయన ప్రాంతీయ పార్టీ అభ్యర్థి కాబట్టి మేం తప్పకుండా ఆయన మీద నెగ్గుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా। బీసీలకు మెయిన్ న్యాయం చేశామంటే మెయిన్ న్యాయం చేశామని చెప్పేసి వైసీపీ టీడీపీ రెండు వర్గాల వారు కూడా చెప్తున్నారు, మరి బీసీల యొక్క పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందంటారు? టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, రెండు కూడా ప్రాంతీయ పార్టీలే, రెండు కూడా అందరికీ తెలిసిందే। ఒకసారి మీరు చూసుకోండి, టీడీపీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న సమయంలో ఎవరికి వాళ్ళు విలువ ఇచ్చారు, అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎవరికి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఎవరికి మినిస్టరీ పోస్టు కావచ్చు, ఎవరికి ఎమ్మెల్యేల పోస్టు కావచ్చు, ఒకసారి చూసుకుంటే రెండు పార్టీలు దొంగ పార్టీలే। బీసీలకు ఎక్కడ కానీ న్యాయం చేయలేదు, రెడ్లన్నీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వారిలో ఉన్నప్పుడు అంతా రెడ్లు టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు, అదేవిధంగా మన టీడీపీ పార్టీ కూడా అదేవిధంగా నాయుడుకే ఇస్తుంది, కమ్మాలనే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది। బీసీలకు ఈ రెండు పార్టీల వాళ్ళకి ఒరిగింది ఏమీ లేదు, ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీలకు న్యాయం చేస్తుంది। అందుకే బీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలి, గెలిపించాలి, తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను। పొంగనూరులో బోడే రామచంద్ర యాదవ్ పార్టీ పెడుతున్నారు కదా, మరి ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది? బీజేపీ మీద ఏమైనా ఓట్లు తగ్గుతాయా, లేకపోతే బీసీల ఓట్లు చీలే అవకాశం ఉందంటారు? బోడే రామచంద్ర యాదవ్ 2014 ఎలక్షన్లో
జనసేన తరపున పోటీ చేశాడు. ఇప్పుడు 2024 ఎలక్షన్లకి తను కొత్త పార్టీగా రావాలనే ఉద్దేశంతో ఈ నెల 26వ తేదీ మన విజయవాడలో పెద్ద బహిరంగ సభ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నారు. మహామహులు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టారు. వీళ్ళంతా ఎంతో మహా గట్టి వ్యక్తులు, రాజకీయ బలం. ఒక సినిమా ఇమేజ్, చిరంజీవి అంటే సినిమా, సినిమా అంటే చిరంజీవి, ఎన్టీఆర్ అంటే సినిమా, ఎన్టీఆర్ అంటే చిరంజీవి. అటువంటి వ్యక్తులు సాధ్యం కాంది. రామచంద్ర యాదవ్ ఈరోజు ఎవరికి తెలుసు? బీసీలను యాదవ్ అనే బీసీ ఉద్యమాలతోనూ లేకుంటే ఇంతకుముందు ఎక్కడ బీసీల గురించి న్యాయ పోరాటాలు చేసిన వ్యక్తి అయితే కాదు. ఈరోజు కొత్తగా వచ్చి పార్టీ పెట్టి నేను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, నా పార్టీ ప్రజలకు తీసుకెళ్ళి బీసీ ఓటును చీలుస్తాను అనేది ఆయన అవివేకమని నేను చెప్పుకుంటున్నాను. పార్టీ ఎప్పుడు పెట్టాలి, పార్టీని ఏ విధంగా నిలిపించాలి, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, చిరంజీవి గారు పెట్టారు, మన జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు, వీళ్ళంతా పార్టీలు పెట్టి ఎన్నో ఏళ్ళ నుంచి గట్టిగా పోటీ కష్టపడుతున్నారు. ఇప్పటికిప్పుడు వచ్చి ఎలక్షన్ల ముందు పార్టీ పెట్టుకొని బీసీ ఓటును చీల్చి చేద్దామనుకుంటే అవన్నీ జరిగే పనులు కావు. పుంగనూరు నియోజకవర్గంలో కూడా ఆయన పార్టీ ద్వారా మాకుగా వచ్చే నష్టమేం లేదు. ఆయన పార్టీ పెట్టడం అనేది ఆయన ఆలోచించుకోవాల్సిన విషయం. మాకు మాత్రం ఈ రాష్ట్రానికి కూడా భారతీయ జనతా పార్టీకి కూడా బోడే రామచంద్ర యాదవ్ పార్టీతో ఏమాత్రం నష్టం జరగదు. ఆయన ఊహలకు, ఆయన ఆలోచనలకు, ఆ పార్టీ విషయాల గురించి ఆయన్ని అడగాలి తప్ప ఈ రాష్ట్రానికి ఆ పార్టీ ద్వారా అంతో ఇంతో న్యాయం చేకూరుస్తుందంటే అది ఆయన ఒక్కనికే తెలుసు, కానీ మాకేం తెలియదు. ఆయన పార్టీ వల్ల ప్రజలకు ఒరిగేదేం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా పుంగనూరు బీజేపీ అభ్యర్థి గన్నా మదన్ మోహన్ బాబు గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఎవరు కొత్త పార్టీలు పెట్టినా అది రామచంద్ర యాదవ్ కావచ్చు, ఇంకెవరు పెట్టినా సరే దాని యొక్క ప్రభావం మాత్రం బీజేపీ మీద ఏమాత్రం ఉండదు, ఓట్లు అనేవి చీలవు బీసీలవే అని చెప్పేసి గట్టిగా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే పురంధరేశ్వరి గారు కొత్తగా బీజేపీ చీఫ్గా మన రాష్ట్రానికి బాధ్యతలు ఏవైతే చేపట్టారో సో అది కూడా చాలా సంతోషించదగింది. ఆవిడ చాలా ఎడ్యుకేటెడ్ అండ్ చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకా ఆవిడ మంచిగా డెవలప్మెంట్ అనేది తీసుకొస్తారు, మంచి సంస్కరణలు అనేవి రాజకీయ పరంగా బీజేపీలో ఉండబోతున్నాయి మన రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ సురేష్తో మౌనిక, తాడేపల్లి, విజయవాడ. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.